నమస్కారం భారత్ 118 న్యూస్ కి స్వాగతం విజయవాడ కృష్ణా నదీ తీరంలోని 9 ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేశారు అలాగే 77 కోట్ల రూపాయలతో దుర్గగుడి అభివృద్ధి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం బడికాయలపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త కుమార్ కిడ్నీ వ్యాధితో బాధపడుతుండగా ముకుంద డెవలపర్స్ యజమానులు బాలు బ్రదర్స్ మరియు రిక్టో డిస్టిల్లరీ యజమానులు పరామర్శించి 41,000 రూపాయల సహాయం అందజేశారు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు కాంగ్రెస్ నాయకులు కాలినడకన ఊరేగింపుగా వెళ్లి నెహ్రూ విగ్రహాన్ని యథాస్థానంలో పునర్నిర్మించాలని నినాదాలు చేశారు ద్వారకా తిరుమల శ్రీవారి దేవస్థానంలో జరిగిన నెయ్యి కుంభకోణం వ్యవహారంలో బ్రాహ్మణ కార్పొరేషన్ దుకాణం అవకతవకలకు సంబంధించి ముగ్గురు ఉద్యోగులపై వేటు వేశారు ఒక్కొక్కరి నుండి 6,80,000 రూపాయలు రికవరీకి ఆదేశాలు జారీ చేశారు జనవరి 17 నుండి దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం కానుంది ఏపీలో 52,72,000 మంది 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సర్కారు సూచించింది వరంగల్ అర్బన్ జిల్లాలో ఒకేసారి భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడం కలకలం రేపుతోంది సారయ్య అనే వ్యక్తికి చెందిన 120 నాటుకోళ్లు మృతి చెందాయి బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అధికారులు చనిపోయిన కోళ్లను పరిశీలించారు దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం అయ్యాయంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు విశాఖ గొలుగొండ ఏటుగైరమ్మ పేటలో 4 అరెస్టు చేశారు సీఎం జగన్ తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై సోషల్ మీడియాలో వస్తున్న స్పందనపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది దేశంలో కొత్తగా కరోనా స్ట్రెయిన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి తాజాగా మరో 11 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా గుర్తించారు దీంతో కొత్త కరోనా కేసుల సంఖ్య 82కు చేరుకుంది భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న 3వ టెస్టులో 2వ రోజు ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆల్ అవుట్ అయింది 2వ రోజు ఆట ముగిసేసరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది